అందరికీ నమస్కారం. ఈ నెల 6వ తేదీ నుంచి జ్యేష్ఠమాసం పోయి ఆషాఢ మాసం రానుంది. తెలుగు పంచాంగం ప్రకారం 4వ మాసం అయిన ఆషాఢం చాలా ప్రత్యేకమైనది. సాధారణంగా ఒక్కో నెలలో 1వ 2వ పండుగలు, కొన్ని విశేష తిథులు ఉంటాయేమో, కానీ ఆషాఢంలో మాత్రం నెలంతా విశేషాలే, ప్రతిరోజు పండుగలే. అలాంటి ఆషాఢ మాసంలో ఏమి చెయ్యాలి, ఏమి చేయకూడదో మనము తెలుసుకుందాం. అసలు ఆషాఢ మాసం ఎలా ఏర్పడుతుంది? తెలుగు నెలల పేర్లు సాధారణంగా ఆ మాసంలో వచ్చే పూర్ణిమ తిథి రోజున ఉండే నక్షత్రం ఆధారంగా ఏర్పడతాయి. పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాలకు దగ్గరగా చంద్రుడు సంచరించే కాలమే ఆషాఢం. ఆషాఢ మాసంలో శుభకార్యాలు నిషిద్ధం అంటారు. అందుకే ఈ మాసంలో వివాహాలు, గృహప్రవేశాలు, ఉపనయనాలు వంటివి చేయరు. అయితే ఆషాఢంలో ఇంటి నిర్మాణాలు చేపడితే చాలా మంచిది. ఈ మాసంలో గృహ నిర్మాణం మొదలు పెడితే ఆ గృహస్థుకు ధనధాన్యాలు, పశు సంపద, రత్న మాణిక్యాలు లభిస్తాయని మత్స్యపురాణం చెబుతోంది. ఆషాఢ మాసంలో శుభకార్యాలు జరగవు కాబట్టి ఈ మాసాన్ని శూన్యమాసమని అంటారు. కానీ ఆషాఢం శూన్యమాసం కాదు, శుచిమాసం అని పెద్దలు అంటారు. పూర్వకాలంలో అందరి ఇళ్లల్లో ఎక్కువగా కంచు, ఇత్తడి వంటి పాత్రలు ఉండేవి. ఆషాఢంలో వీటన్నింటిని శుభ్రపరచుకునే ఆచారం అందరూ పాటించేవారు. అలాగే వెండి, బంగారం వంటి ఆభరణాలను కూడా ఈ మాసంలోనే మెరుగుపెట్టించుకోవడం, శుభ్రపరచుకోవడం వంటి కార్యక్రమాలు చేపట్టేవారు. వేసవికాలం పోయి వర్షాకాలం మొదలయ్యే మధ్యలో వచ్చేటువంటి ఈ ఆషాఢ మాసాన్ని సంధి మాసం అని కూడా అంటారు. వర్షాకాలం ఆరంభ సమయంలో వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా క్రిమి కీటకాలు విజృంభిస్తాయి, అంటూ రోగాలు ప్రబలుతాయి. చర్మ వ్యాధులు కూడా ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ నెలలో చర్మ సంరక్షణ కోసం గోరింటాకు పెట్టుకునే సంప్రదాయం వచ్చేది. నిత్యం నీళ్లల్లో పనులు చేస్తూ ఉండే మహిళలు కాళ్లకు ఎలాంటి ఫంగస్ వంటి వ్యాధులు వ్యాపించకుండా కాళ్లకు, చేతులకు గోరింటాకు పెట్టుకోవడం వల్ల పాదాలకు, చేతులకు సంరక్షణగా ఉంటుంది. ఆషాఢ మాసంలో ఎన్నో పర్వదినాలు, ఎన్నో విశేషాలు ఉంటాయి. ముఖ్యంగా ఆధ్యాత్మిక సాధకులకు ఆషాఢం అతి పవిత్రమైన మాసం. ఆషాఢ మాసం నెలంతా బోనాలతో ఊరువాడ సందడిగా ఉంటుంది. ఈ నెల రోజులు గ్రామ దేవతల పేరుతో వెలిసిన అమ్మవారికి పొంగళ్ళు పెట్టడం, బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకోవడం వంటి వాటితో ఊరు ఊరంతా కళకళలాడుతూ ఉంటుంది. అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచుగా భావించి పసుపు కుంకుమలతో అమ్మవారికి చీరలు, సారెలు సమర్పిస్తారు. ఆషాఢం పెడుతూనే వచ్చే అతిపెద్ద పండుగ పూరి జగన్నాథుని రథయాత్ర. మోక్షద్వారాలకు మార్గాన్ని సుగమం చేసే ఈ పూరి జగన్నాథుని రథయాత్ర చూడడానికి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. అలాగే వారాహి, గుప్త నవరాత్రులు కూడా ఆషాఢ మాసం పెడుతూనే ప్రారంభం అవుతాయి. ఆషాఢ శుద్ధ షష్ఠి రోజు స్కందవ్రతం పేరుతో సుబ్రహ్మణ్యుని ఆరాధిస్తే అవివాహితులకు శీఘ్రంగా వివాహం జరుగుతుంది, సంతానం కోరుకునే వారికి సంతానం కలుగుతుంది. ఆషాఢ శుద్ధ సప్తమిని భానుసప్తమిగా జరుపుకుంటాం. ఈరోజు విశేషం ఏమిటంటే పగలు రాత్రి సరిసమానంగా ఉంటాయంట. ఇక ఆషాఢ శుద్ధ ఏకాదశి విశేషమైన పర్వదినం. దీనిని తొలి ఏకాదశి అని, శయన ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజున శ్రీ మహావిష్ణువు పాలసముద్రంలో యోగ నిద్రలోకి జారుకుంటాడని అంటారు. అందుకే ఈ ఏకాదశిని శయన ఏకాదశి అని అంటారు. ఈరోజు నుంచి పీఠాధిపతులు, మఠాధిపతులు, గురువులు, సాధువులు చాతుర్మాస వ్రత దీక్షను ప్రారంభిస్తారు. 4 నెలల పాటు సాగే ఈ చాతుర్మాస దీక్ష తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ముగుస్తుంది. ఆషాఢ పూర్ణిమకు ముందు వచ్చే చతుర్దశి రోజే భూలక్ష్మి అంశతో గోదాదేవి ఆవిర్భవించింది. ఈరోజు శ్రీ వైష్ణవులందరూ గోదాదేవిని ఆండాలుగా ఆరాధించి ఆ జగన్మాత రచించిన పాసురాలను భక్తితో పారాయణ చేస్తారు. ఆషాఢ పౌర్ణమిని గురు పూర్ణిమ అని, వ్యాస పూర్ణిమ అని జరుపుకుంటాం. శ్రీమన్నారాయణుని స్వరూపమైన వ్యాస భగవానుని జన్మదినమైన ఈ రోజున గురు పూజతో గురువులను ఆరాధించడం ఆనవాయితీ. ఆషాఢ బహుళ సప్తమిని భోగ సప్తమిగా జరుపుకుంటారు. ఈరోజు చెట్లు, చేమలను పూజించడం, వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండాలని కోరుకుంటూ పంట పొలాల్లో జాతరలు వంటివి నిర్వహిస్తారు. ఆషాఢ బహుళ ఏకాదశిని కామద ఏకాదశిగా జరుపుకుంటాం. కామము అంటే కోరిక. ఇహలోక కోరికలను తీర్చి మోక్షమనే శాశ్వత కోరికను తీర్చమని అమ్మవారిని ఆరాధించేటువంటి విశేషమైన పర్వదినం కామద ఏకాదశి.
ఇన్ని గొప్ప ఆధ్యాత్మిక విశేషాలున్న ఆషాఢమాసంలో దేవీ దేవతలను గురువులను ఆరాధిద్దాం, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుదాం. జై శ్రీమన్నారాయణ.